ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెరుకూరి గ్రూప్ సమర్పించు చెప్పాలనుంది కార్యక్రమానికి స్వాగతం. హైదరాబాద్ నగరం ఐటీ హర్బ్గా మారడంలో అత్యంత కృషి చేసిన వ్యక్తి టెక్నోక్రాట్ శ్రీ జేఏ చౌదరి గారు. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఈ మూడు నగరాల్లోనూ సాఫ్ట్వేర్ టెక్నాలజికల్ పార్క్ ఆఫ్ ఇండియా ఈ సంస్థ స్థాపించిన వ్యక్తి ఘనత వారిదే. అలాగే హైటెక్ సిటీ కోఫౌండర్గా వారు ఐటీ నిపుణులకు సుపరిచితులు, ఆరాధ్యులు కూడా. మన హైదరాబాద్ నగరం ఐటీ మ్యాప్లో, ప్రపంచ మ్యాప్లోనే ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది అంటే అందులో వారు ఎంతో కృషి చేశారనడంలో అక్షరం కూడా అతిశయోక్తి లేదు. డాక్టర్ జేఏ చౌదరి గారు ఇవాళ మన చెప్పాలనుంది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. సార్ నమస్తే. అది చాలా సంతోషం మిమ్మల్ని కలుసుకోవడం ఇవాళ, ఎందుకంటే ఇవాళ హైదరాబాద్ నగరం ఒక కార్పొరేట్ హబ్గా, ఒక ఐటీ హబ్గా ఎలా వెలుగుతుందో అందరికీ తెలిసిందే. అండ్ ఆ నిర్మాణంలో ఒక కీలకమైన పాత్ర పోషించిన మీరు ఇవాళ మా కార్యక్రమానికి రావడం మా అందరికీ చాలా ఆనందదాయకం సార్. మీ నుంచి చాలా విషయాలు తెలుసుకోవాలని అందరం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. ఇది భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను, అంతకంటే నేను చేసింది ఏం లేదు. అది మీ మీ మన సంస్కారం, మీ మంచితనం, మీ మోడెస్టీ, అది మాకు ఒక ముక్కలు అర్థమైపోయింది. ఎస్ సార్. సో అయితే ఇంకా ప్రశ్నల్లోకి వస్తే, ఇవాళ మన తెలుగు రాష్ట్రాల్లో, జంట రాష్ట్రాల్లోనూ సందుకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఊరుకో 100 మంది ఇంజనీర్లు ఉన్నారు. ఇలాంటి ఒక సందర్భంలో మన రాష్ట్రాల్లో కొన్ని లక్షల మంది ఐటీ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చాలామంది ఉన్నారు. అయితే మీ ఉద్దేశం ప్రకారం అసలు ఈ జాబ్ మార్కెట్లో ఐటీ ఐటీఎస్ తాలూకు దాని వాటా ఎంత శాతం ఉందంటారు? అంటే ఇప్పుడున్న శాతం ఎక్కువే ఉందండి. ఎగ్జాక్ట్గా పర్సంటేజ్ చెప్పలేను కానీ, బట్ ఇప్పుడున్న జాబ్ క్రియేషను ఆల్మోస్ట్ మోర్ దాన్ 60% ఐటీఎస్లోనే ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్, కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో అంతా కూడా ఆటోమేషన్ ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన కియా మోటార్స్ అనంతపూర్లో పెట్టారు కదా, వెళ్ళి చూసాము అన్ని రోబోస్, ఎక్కడెక్కడ రోబోస్ వచ్చేసి ఆటోమేటిక్గా ఐఓటీ కంట్రోల్డ్ రోబోస్, అసలు మనుషులు ఎక్కడే కనబడరు. మనుషులు ఎక్కడ ఉన్నారంటే ఈ సప్లై చైన్ లాజిస్టిక్స్లో, ఆ కార్లని తీసిపోయి ట్రక్లో పెట్టడము, ట్రక్ల నుంచి అక్కడ చేయడం, అక్కడ మనుషులు కనబడుతున్నారు. కానీ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ ఏరియాలో అసలు మనుషులు కనపడరు, మనుషులు లేరు అసలు. తర్వాత చైనాలో డార్క్ ఫ్యాక్టరీస్ కొన్ని ఈనాడు దీంట్లోనూ పబ్లిష్ చేశారు. డార్క్ ప్రాక్టీస్ ఏంటంటే అక్కడ లైట్లు కూడా ఉండవు, లోపల అన్ని రోబోసే మొత్తం మ్యానుఫ్యాక్చర్ చేసి, ప్యాకేజీ చేసి, ట్రాన్స్పోర్టేషను, తర్వాత ట్రక్లో డెడికేటెడ్ ప్లేస్కి వెళ్ళిపోతున్నాయి. సో ఈ తరుణంలో ఉద్యోగాలు ఎక్కడున్నాయంటే సర్వీసెస్ రంగంలో ఎక్కువ ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశంలో చూసుకున్నా కూడా సర్వీసెస్ రంగంలోనే ఎక్కువ ఉన్నాయి. ఆ సర్వీసెస్ రంగంలో ఐటీ సర్వీసెస్ మన భారతదేశంలో ఎక్కువ ఉన్నాయి. ఎందుకు, మన హైదరాబాద్లోనే ఈ మధ్యకాలంలో చాలా పెద్ద $multi-billion కంపెనీస్ అన్ని జీసీసీస్ అంటాము, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయంటే మన భారతదేశంలో మనకేమో మన మీద ఆప్యాయత కాదు, లవ్ అండ్ అఫెక్షన్తో కాదు, ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ మ్యాన్ పవర్ ఉంది, కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ తక్కువగా ఉంది, ప్లస్ ఇండియా ఇస్ ఎ బిగ్ మార్కెట్ ఫర్ దెమ్. అందుకని ఈ కంపెనీస్ అంతా పొలోమని భారతదేశానికి వస్తున్నాయి. ఉద్యోగ ఉపాధి రంగాల్లో ఇంకా ఐటీ రంగానికి ఇంకా ఎంతకాలం ఇంకా ఇలా అవకాశాలు ఇచ్చే, ఎన్ని సంవత్సరాల పాటు ఇంకా అవకాశం ఇచ్చే సందర్భాలు ఉంటాయి? ఈ గత 30 ఏళ్ళు చూస్తే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ హిస్టరీలో చూస్తే 1990లో నేను బెంగళూరు నుంచి ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఒక ఐటీ కంపెనీ కూడా లేవు, అప్పటికి లేవు, ఇంటర్నెటే లేదు మన దగ్గర హైదరాబాద్లో. సో ఫస్ట్లో మేము ఎస్టీపీ పెట్టినప్పుడు అసలు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. మైత్రివనంలో 5 ఫ్లోర్లు తీసుకున్నాము, హుడా మైత్రివనం అమీర్పేటలో ఉన్న దాంట్లో. 6 నెలలు అసలు ఏ కంపెనీ కూడా రాలేదు, ఎందుకంటే సాఫ్ట్వేర్ టెక్నాలజీ పాస్ స్కీమ్లో ఓన్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ కంపెనీస్ ఉంటేనే అలో చేస్తాం, 100% EOUs. ఈ డొమెస్టిక్ రంగంలో ఉన్న కంపెనీస్ను అలో చేయమన్నమాట. అట్లా అసలు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు ఎవరు దొరకలేదు. 6 మంత్స్ తర్వాత అసలు ఇక్కడ నుంచి పెట్టాబిడ క్లోజ్ చేసుకొని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదని చెప్పేసి అనుకున్నాను. కానీ వెనక్కి వెళ్ళిపోయే ముందు ఒకసారి ట్రై చేద్దాం ఎందుకు కావటం లేదని చెప్పేసి మనం అనలైజ్ చేస్తే ఇక్కడ ఇంటర్నెటే లేదు. ఇంటర్నెట్ లేకోకుండా ఇక్కడ నుంచి సాఫ్ట్వేర్ వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఇంపాసిబుల్. అప్పుడు ఇంటర్నెట్ కావాలంటే దానికి సాటిలైట్ రిజిస్ట్రేషన్ కావాలి. ఆ రోజుల్లో సాటిలైట్ రిజిస్ట్రేషను దాదాపు 6-7 crores ఫారెన్ ఎక్స్చేంజ్,
అంత ఫారిన్ ఎక్స్చేంజ్తో మనం ఇంపోర్ట్ చేసుకోవాలా, త్రూ సెటిలైట్ ఇంటెల్స్ సెట్ ద్వారా మనం ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేయాలా. సరే అని ప్రపోజల్ తయారు చేసి నేను మా సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాను. ఐ వాజ్ ది పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పంపిస్తే మా ఫైనాన్స్ డైరెక్టర్ లేదు, ఇట్ ఇస్ నాట్ ఎకనామికల్ వైబుల్, ఒక ఐటీ ఎక్స్పోర్టింగ్ కంపెనీ లేదు మైత్రివనంలో, మీరంత ఖాళీగా ఉన్నాయి, మీరు అసలు మొత్తం ఫ్లోర్స్ అన్నీ సరెండర్ చేసి మీరు బెంగళూరు ఎన్కి వెళ్ళిపోండి, వైర్ యూ వేస్టింగ్ యువర్ టైం అని చెప్పేసి ఆయన నా ఫైల్ రిజెక్ట్ చేశాడు. అప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్, ఇండస్ట్రీ సెక్రటరీ హరినారాయణ ఉండేవారు, ఆయన దగ్గర వెళ్ళాను. సార్ ఇట్లా పొటెన్షియల్ చాలా ఉంది మన దగ్గర, చాలామంది యూత్ యువకులు ఉద్యోగ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి, కానీ ఇంటర్నెట్ లేకుంటే మనము ఈ కంపెనీస్ ప్రమోట్ చేసడానికి కష్టంగా ఉంది, ఏం చేయాలన్నా సెటిలైట్ స్టేషన్ మనం ఇంపోర్ట్ చేసుకోగలిగితే వీ కెన్ ప్రొవైడ్ ది ఇంటర్నెట్ కనెక్టివిటీ, దాని ద్వారా చాలా కంపెనీస్ మనము ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, మేమేం చేయాలన్నారు. స్టేట్ గవర్నమెంట్ ద్వారా మీరు ఏమన్నా మాకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఏదన్నా ఎస్టీపీకి ఇస్తే నేను మా సెంట్రల్ గవర్నమెంట్ కన్విన్స్ చేసి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫైనలైజ్ టు శాంక్షన్, ఇది ఈ సబ్జెక్ట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ అండి, స్టేట్ గవర్నమెంట్ కాదు అప్పుడు. సరే అని ఆయన హీ టుక్ మీ టు చీఫ్ సెక్రటరీ, కేవీ నటరాజన్ వాజ్ ది చీఫ్ సెక్రటరీ ఆ టైంలో. ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా జయ చౌదరి ఎస్టీపీ డైరెక్టర్గా ఉన్నారు, ఇక్కడ చాలా ఉద్యోగాల అవకాశాలు ఉన్నాయంటే మన ఎకానమీ కూడా బాగుపడుతుంది, దానికి సెటిలైట్ స్టేషను ఇంపోర్ట్ చేసుకోవాలని చూస్తున్నారు, దానికి మనం ఏమైనా లోన్ ఇస్తే ఆయన ఇమీడియట్గా ఎస్ ఐ అగ్రీ విత్ యువర్ ప్రపోజల్, నాట్ ఓన్లీ లోన్ మీకు సెటిలైట్ స్టేషను పెట్టుకోవడానికి ఎక్కడ ల్యాండ్ కావాలనో ఆ ల్యాండ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తామని చెప్పేసి వితిన్ ఏ వీక్స్ టైం జియో వాజ్ ఇష్యూడ్. ఆ జియో పట్టుకొని నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి మా బాస్తో ఎన్ విఠలని మా సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, సార్ అప్పుడు సెంట్రల్లో కాంగ్రెస్ గవర్నమెంట్, స్టేట్లో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, నేను చెప్పాను సార్ కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ జనార్దన్ రెడ్డి గారు ఆయన కలవలేదు, అంటే తెలుగులో వేయ పొద్దాలు చెప్పి పెళ్లి చేయొచ్చని అంటారు కదా, అట్లా ఆయన కలవకున్నా కూడా కలిసానని చెప్పాను. కలిసా ఈజ్ వెరీ మచ్ కీన్ టు డెవలప్ ది ఐటీ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్, ఆల్రెడీ జియో కూడా ఇష్యూ చేశారు, 1 crore ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఇచ్చారు, ల్యాండ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆయన చూసి, ఓ చీఫ్ మినిస్టర్ ఇంట్రెస్టెడ్, డెఫినెట్లీ వే టు డూ సంథింగ్ అని చెప్పి అప్పటికప్పుడు ఆయన సెటిలైట్ స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది. దట్ వాజ్ ఫస్ట్ బ్రేక్ ఫర్ హైదరాబాద్ టు సైబరాబాద్, ఆల్ దిస్ ఆపర్చునిటీస్ వాట్ ఎవర్ వీ హావ్ సీన్ టుడే ఇన్ హైదరాబాద్, దట్ వాజ్ ది ఫౌండేషన్ అక్కడ పడింది. హైదరాబాద్ నుంచి సైబరాబాద్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడ్డారు మీరు, ఆ వృత్తాంతం ఏమిటి? మాదాపూర్లో 10 acres అలొకేట్ చేశారు, కానీ అక్కడ నుంచి మనం ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇవ్వాలంటే కంపెనీస్ అంతా ఇప్పుడు మైత్రివనంలో, మైత్రివనంలో హెడ్ క్వార్టర్స్ కదా, ఇప్పుడైతే మన హైటెక్ సిటీ హెడ్ క్వార్టర్స్ ఫర్ ఐటీ, ఆ రోజుల్లో మైత్రివనం అమీర్పేట్ వాజ్ హెడ్ క్వార్టర్స్, ఎపీ సెంటర్ అమీర్పేట్. మరి అమీర్పేట్లో ఉన్న హుడా మైత్రివనంకి కనెక్టివిటీ ఇవ్వాలా, మరి అక్కడ సెటిలైట్ స్టేషన్ పెట్టి కనెక్టివిటీ ఎట్లా ఇస్తాము, ఒక మైక్రో టవర్ పెట్టాలా, మైక్రో టవర్ పెట్టాలంటే ఆ రోజుల్లో ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకంటే ఎనీ టవర్ ఇప్పుడు ఫ్లైట్స్ ల్యాండింగ్ అనే అయినప్పుడు దాన్ని తగలకూడదు అనమాట. అది కరెక్ట్గా మాదాపూర్లో మేము తీసుకున్న సైబర్ టవర్ ఇప్పుడు ఉంది కదా బిల్డింగ్, ఆ ల్యాండ్ కరెక్ట్ ఫ్లైట్ పాత్లో ఉందన్నమాట. అప్పుడు బేగంపేటలో ఉండేది ఎయిర్పోర్ట్ కదా, బేగంపేట ఎయిర్పోర్ట్ వాళ్ళు దేశడ్ నో నో వే యూ కెన్ హ్యావ్ ఎ మైక్రో టవర్ ఇన్ దిస్ లొకేషన్ అని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేశారు. అయ్యో మనం ఏదైనా చేయాలంటే 100 problems వస్తాయి, ఈ ప్రాబ్లమ్స్ వస్తే మనం చాలామంది డిప్రెషన్, ఇంకా హైదరాబాద్లో ఏం కాదు వెళ్ళిపోయి ఉండొచ్చు నేను యాజ్ ఎ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీ, ఇదంతా కాదులే అని చెప్పేసి ఇప్పుడు గాన్ బ్యాక్ టు బెంగళూరు, లేదు ఇంకోసారి ట్రై చేద్దామని చెప్పి మళ్ళా హరినారాయణ దగ్గరికి పోయాను. ఏమైందన్నాడు, ఏం లేదు సార్ ఇట్లా ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు దే ఆర్ నాట్ అగ్రీయింగ్ అస్ ఫస్ట్ టు సెటప్ ఏ మైక్రో, మరి ఏం చేయాలన్నాడు, మీరు వేరే ఆల్టర్నేట్ ల్యాండ్ కూడా మాకు ఇవాళ సెటిలైట్ స్టేషన్ పెట్టుకోవడానికి ఈ టవర్ ప్రాబ్లం లేకోకుండా, అట్లయితే ఆయన మటుకు ఈజ్ రియలీ జమ్ ఆఫ్ ఆఫీసర్ అండి. ఇమీడియట్లీ చౌదరి గారు మీరు చెప్పింది నాకు అర్థమైంది, మీరు ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ సూటబుల్ ఫర్ సెట్టింగ్ అప్ ది సెటిలైట్ స్టేషన్ ఈ ల్యాండ్ ఉంచుకోండి, మీరు ఈ 10 acres ల్యాండ్ ఉంచుకోండి, ఈ ల్యాండ్ కాకుండా సెటిలైట్ స్టేషన్ పెట్టుకోవడానికి ఇంకో ల్యాండ్ ఎక్కడైనా ఉంటే దాని గురించి శాంక్షన్ చేస్తాను, ఫస్ట్ పోయి మీరు చూసి ఐడెంటిఫై చేసి ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండు నాకు చెప్పండి, నేను ఐ విల్ గెట్ ఇట్ శాంక్షన్. అప్పుడు రోడ్ నెంబర్ 25 ఎవరో చెప్పారు, ఇక్కడ గవర్నమెంట్ బిల్డింగ్ ఒకటి ఉంది మరి చెన్నారెడ్డి హెచ్ఆర్డి ఇన్స్టిట్యూట్ జూబ్లీస్ అన్నిటికంటే హైయెస్ట్ ప్లేసు, అక్కడ నుంచి మీకు పాసిబిలిటీ ఉందని ఎవరో చెప్పారు. సరే అని హోప్తో అక్కడికి వెళ్ళాను, వెళ్ళి ఆ బిల్డింగ్ పైకి ఎక్కి బైనాక్యులర్స్ చుట్టూ ఇట్లా చూస్తామంటే సడన్గా మైత్రివనం లాంటి బిల్డింగ్ కనపడింది, మళ్ళీ వెనక్కి వచ్చి ఫోకస్ చేస్తే మైత్రివనం కనపడింది.
నాకు ఎంత ఆనందం వేసిందంటే అర్కమెడెస్ టబ్లో నుంచి యురేకా అని చెప్పేసి నాకు సొల్యూషన్ దొరికింది. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీని తీసుకురావడానికి అది సొల్యూషన్. ఇంటర్నెట్ లేకుంటే నో సాఫ్ట్వేర్ కంపెనీ కెన్ కమ్ టు హైదరాబాద్. సరే ఇమ్మీడియట్గా పోయి హరినారాయణ గారికి చెప్పాను, సార్ ఇట్లా ఆ బిల్డింగ్ నుంచి ఉంది, అట్లయితే ఆ బిల్డింగ్ వెనకాల మాకు 1.5 ఎకర్ ల్యాండ్ ఉంది, గవర్నమెంట్ ల్యాండు, అది మీకు సూటబుల్ అయితే ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తామన్నాడు. అక్కడ మేము సెటిలైట్ స్టేషన్ పెట్టి మైక్రోవేవ్ టవర్ పెట్టేసి ఫస్ట్ వి బీమ్డ్ టు మైత్రివనం. అక్కడ ఉన్న కంపెనీస్, ఎన్ఆర్ఐ కంపెనీస్ అందరికి కూడా ఈమెయిల్ కనెక్టివిటీ ఇచ్చాం. దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ హైదరాబాద్ టు సైబరాబాద్ స్టోరీ. మీరు అప్పటికే బెంగళూరులో బోల్డ్ ఎంఎన్సీలు ఉన్నాయి, మీరు అక్కడే సెటిల్ అయిపోకుండా అసలు హైదరాబాద్ రావాలి బెంగళూరు నుంచి ఆలోచన మీకు ఎలా వచ్చింది? బెంగళూరులో ఫస్ట్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా ఐ వాజ్ ది ఫౌండింగ్ డైరెక్టర్. అసలు ఇండియాకే అది ఒక ఐ మీన్ టర్నింగ్ పాయింట్. ఓకే, ఆ రోజుల్లో అదే పీక్ లైసెన్స్ రాజ్ రోజులు. ఒక కంప్యూటర్ ఇంపోర్ట్ చేసుకోవాలంటే దాదాపు 8 మంత్స్ to 1 ఇయర్ పట్టేది. తర్వాత డ్యూటీస్ 350% డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ ఉండేది. ఆ పరిస్థితిలో అసలు చాలామంది ఎన్ఆర్ఐలు వచ్చేవాళ్ళు, మళ్ళీ వాళ్ళు దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్, వాళ్ళంతా వెనక్కి వెళ్ళిపోయేవాళ్ళు. ఏదన్నా అప్రూవల్ తీసుకోవాలంటే 10 డిపార్ట్మెంట్ల చుట్టూ తిరిగితేనే అప్రూవల్ వచ్చేది. అప్పుడు నేను లైసెన్స్ రాజులో ఐ వాజ్ ద జాయింట్ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ లోకనాయక్ భవన్లో ఉండేవాళ్ళు. అప్పుడు మా ఏదన్నా ఎవరన్నా అప్లై చేస్తే కంప్యూటర్ ఇంపోర్టేషన్కో లేకుంటే ఎక్స్పోర్ట్ వాల్యుయేషన్కి చేస్తే మా గ్రీన్ షీట్లు రాసేసి హౌ ఇట్ కెన్ బి రిజెక్టెడ్ ఏదైనా అప్రూవ్ చేస్తే మా మీద వీళ్ళకి ఏదో లింక్ ఉందని చెప్పేసి ఎంక్వైరీలు ఈ తలకానే పందే ఎందుకని చెప్పి మేము ఫ్లాట్ కానీ రిజెక్ట్ చేసేవాళ్ళం. పాపం మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు, అజిమ్ ప్రేమ్జీ వీళ్ళంతా కూడా మా రిసెప్షన్లో దీంట్లో గంటల కొద్దీ వెయిట్ చేసేవాళ్ళు టు గెట్ ఐబిఎంఎస్ 400 ఇంపోర్ట్ లైసెన్స్ కానీ వీటన్నింటికి. కానీ అప్పుడు వెసులుబాటు ఉండేది కాదు ఆ లైసెన్స్ పీక్ లైసెన్స్ పీరియడ్లో. ఆ పీరియడ్లో టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు అమెరికన్ కంపెనీ, అది చెప్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట, వాళ్ళు దే వాంటెడ్ టు కమ్ అండ్ సెటప్ ది డెవలప్మెంట్ సెంటర్ ఇదర్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ ఇజ్రాయెల్. బట్ వాళ్ళకి ఆప్షన్ వాజ్ మోర్ ఇన్ ఇండియా, ఎందుకంటే ఇక్కడ మ్యాన్ పవర్ ఎక్కువగా ఉంది, ఆల్రెడీ ఐఐటిఎన్స్ కొంతమంది అక్కడ పనిచేస్తున్నారు, టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్లో యుఎస్లో పనిచేస్తున్నారు, వాళ్ళ క్వాలిటీ కూడా చూశారు. అందుకని దే వాంటెడ్ టు సెటప్ హియర్. రాజీవ్ గాంధీ వాజ్ ది ప్రైమ్ మినిస్టర్ డ్యూరింగ్ దట్ టైమ్, ఐ థింక్ 1985 or 86. సార్ ఇట్ వీ వాంట్ టు సెటప్ ఏ బిగ్ డెవలప్మెంట్ సెంటర్ ఇన్ ఇండియా, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ లాట్ ఆఫ్ జాబ్స్ అన్నీ వస్తాయి, కానీ మా ఈ లైసెన్స్ రాజులో మేము ఇంతసేపు 8 మంత్స్ 1 ఇయర్ వెయిట్ చేయాలంటే మాకు కుదరదు. తర్వాత మాకు సెటిలైట్ లింక్ కూడా, మాకు ఇండియా నుంచి డైరెక్ట్ లింక్ అమెరికాకి వస్తే ఈ వెసులుబాట్లు అన్నీ ఇస్తే కానీ అప్పుడు మేము సెటప్ చేస్తామన్నారు. అప్పుడు బోల్డ్ డెసిషన్, వీ షుడ్ అప్రిషియేట్ రాజీవ్ గాంధీ. ఇప్పుడు రాజీవ్ గాంధీ పీరియడ్లోనే ఫస్ట్ కంప్యూటర్ హార్డ్వేర్ పాలసీ, కంప్యూటర్ సాఫ్ట్వేర్ పాలసీ కూడా వచ్చింది ఆయన పీరియడ్లోనే. హీ వాజ్ ది ఐటీ మ్యాన్, అప్పట్లో ఐటీ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి అనేవాళ్ళు, వెరీ రిఫార్మ్ ఓరియంటెడ్ పర్సన్. అప్పుడు ఏం చేశారంటే ఇన్ని పవర్స్ ఒక ఆఫీసర్కి ఇవ్వాలంటే చాలా కష్టము, వాళ్ళు మిస్యూజ్ చేస్తారు ఈ పవర్స్ అన్నీ అని చెప్పేసి ఎక్స్పెరిమెంట్, సరే చిన్న ఎక్స్పెరిమెంట్ చేద్దాము, పైలట్ ఓన్లీ ఫర్ టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్, ఈ పవర్స్ అన్నీ ఒక ఆఫీసర్కి ఇద్దాము, అది సరిగ్గా పనిచేస్తే కంటిన్యూ చేద్దాము, లేదంటే విత్డ్రా చేసి వాళ్ళని వెనక వెళ్ళిపోమని చెప్తామని అని చెప్పి చిన్న ఎక్స్పెరిమెంటల్ దీంట్లో ఎస్టీపీఐ స్కీమ్ కింద, ఇట్ వాజ్ అ పైలట్ స్కీమ్ కింద పెట్టారు. సరే మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి లొకేషన్ ఎక్కడ ఎక్కడ పెడతామని, వాళ్ళు బెంగళూరుని సెలెక్ట్ చేసుకున్నారు. అప్పుడు మా డిపార్ట్మెంట్లో ఇంటర్నల్ సర్క్యులర్ పంపించారు, ఇట్లా టెక్సస్ ఇన్స్ట్రుమెంట్స్ కంపెనీ కోసమే ఎస్టీపీఐ చిన్న పైలట్ మేము స్టార్ట్ చేస్తున్నాము, ఎవరైనా హూఆర్ ఇంట్రెస్టెడ్ అప్లై చేసుకుంటే అన్నారు. అప్లై చేసుకుంటే నేను అప్పుడు ఢిల్లీలో ఉన్నాను, మా విలేజ్ ఏమో మా అనంతపురం డిస్ట్రిక్ట్లో చిన్న కుగ్రామం బత్తలపల్లి, నాకు బెంగళూరు చాలా దగ్గర అనమాట, నేను మా ఇంట్లో పెద్ద కొడుకుని. సో నాకు ఎప్పుడు ఇంటికి దగ్గరగా ఉంటే మా పేరెంట్స్ని చూసుకోవచ్చు, తర్వాత మిగతా తమ్ముళ్ళందరినీ చదివించుకోవచ్చు అని అది ఒక ఆలోచన ఉండేది. సరే నేను అప్లై చేశాను, ఏదో ఇదేదో దీనివల్ల ఐటీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది నేను ఎప్పుడు అనుకోలేదు, మై ఓన్లీ అజెండా నేను ఇంటికి దగ్గరగా ఉండొచ్చు అట్లని చెప్పి అప్లై చేశాను. మిగతా అప్లికేషన్స్ ఏం లేవు, ఎందుకంటే అక్కడ పవర్ అంతా ఢిల్లీలో ఉంది, నోబడి వాంట్స్ టు లీవ్ ఢిల్లీ, ఢిల్లీ ఈజ్ ఎ సీట్ ఆఫ్ పవర్ కదా. సో మైన్ వాజ్ ది ఓన్లీ అప్లికేషన్, ఆటోమేటిక్గా దే సెలెక్టెడ్ మీ. ఓకే, దట్స్ హౌ ఐ బికేమ్ ది ఇండియాస్ ఫస్ట్ ఎంప్లాయీ ఆఫ్ ది ఎస్టీపీఐ స్కీమ్.
దెన్ దే ట్రాన్స్ఫర్డ్ మీ టు ఎస్టీపీ. ఫుల్ ఫామ్ ఏంటి సార్? సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా. ఓకే, దట్ ఈస్ ది బిగినింగ్ ఆఫ్ ఆల్ ది సాఫ్ట్వేర్. ఈరోజు $3 trillion ఎకానమీ అంటున్నాం కదా, సో ఆల్ ఐటీ డ్రివెన్ ఎకానమీ. దీనికి అంతా బీజం పడింది డ్యూరింగ్ 85-87 పీరియడ్లో సీడ్ పడింది. సో అప్పుడు నన్ను ఎడమని చెప్పారు టు హెడ్ దట్ ఎస్టీపీఐ ఫర్ టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్. వాళ్ళు సోనా టవర్స్లో అక్కడ పెట్టుకున్నారు. తర్వాత సెటిలైట్ స్టేషన్ వాళ్ళకి వెళ్ళి చెప్పాం కదా, యూ విల్ ప్రొవైడ్ సెటిలైట్ స్టేషన్ అని. ఆ సెటిలైట్ స్టేషన్ కూడా బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడానికి ఎదురుబండిలో తీసుకురావాల్సి వచ్చింది. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంత సరిగ్గా లేదు బెంగళూరులో. అయ్యో, తీసుకొచ్చి అది సెటప్ చేసాము. వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. అది సక్సెస్ చూసి మిగతా ఎంఎస్సీ కంపెనీస్ అంతా బెంగళూరుకు వచ్చేసారు. హిలర్ ప్యాకార్డ్ వచ్చారు, ఐబీఎం వచ్చారు, మోటరోలా వచ్చారు, వీళ్ళంతా కూడా. దట్స్ హౌ బెంగళూరు బికేమ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. సో ఆ రోజుల్లో ఇది ఎక్స్పెరిమెంటల్ కదా, ఎస్టీపీఐ స్కీమ్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఫర్ దట్ పీరియడ్ ఇచ్చారు. అండ్ ఎవ్రీ మంత్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఆఫీసర్స్ వచ్చేవాళ్ళు, ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారా, యూజ్ చేస్తున్నారా, ఇవన్నీ వచ్చి మానిటర్ చేసేవాళ్ళు. అప్పుడు మన బిఎన్ యుగంధర్ గారు, మన కంబైన్డ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసరు, మన సత్యానాదేళ్ళ వాళ్ళ ఫాదర్, ఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్లో పనిచేసేవాళ్ళు అప్పుడు. ఓకే, ఆయన వన్ ఆఫ్ ది విజిట్స్ బెంగళూరుకు వచ్చి ఏం చేస్తున్నావు, ఎట్లా చేస్తున్నావు, వాట్ ఆర్ ది ఇష్యూస్. అప్పుడు వన్ ఆఫ్ ది విజిట్స్లో, నువ్వు అంతా బాగానే చేస్తున్నావు కానీ మన హైదరాబాద్లో ఒక ఐటీ కంపెనీస్ లేవు, హైదరాబాద్లో ఏం డెవలప్మెంట్ లేదు, నువ్వు హైదరాబాద్ కూడా ఏమైనా చేయచ్చు. సరే, హైదరాబాద్లో ఎస్టీపీనే లేదు, వాట్ ఈస్ దట్ ఐ కెన్ డూ? నేను మీ బాస్తో నేను మాట్లాడతానని చెప్పి మా బాస్ ఎన్ విట్టల్తో ఆయన అప్పటికప్పుడు మాట్లాడి ఎస్టీపీ ఆఫీస్ శాంక్షన్ చేయించేసి అప్పుడు నన్ను హైదరాబాద్కి పంపించారు. కొన్ని రోజులు బెంగళూరు హైదరాబాద్ రెండు చూసుకున్నాను. అయితే హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అందరూ యుగంధర్ గారు థ్యాంక్స్ చెప్పాలి, ఆబ్వియస్లీ, బికాజ్ ఆయన చెప్పకపోయి ఆయన ఫోర్స్ చేయకపోతే ఐ వుంట్ హావ్ థాట్ ఆఫ్ కమింగ్ టు హైదరాబాద్. సో మనం ఎలాగో మీ కుటుంబం గురించి మీరు తీసుకున్న నిర్ణయం అని చెప్పారు కాబట్టి ఒకసారి ఆ కోణంలోకి వెళ్దాం సార్. సో మీ బాల్యం, మీ విద్యాభ్యాసం ఎక్కడ గడిచింది, అండ్ మీ కుటుంబ సభ్యుల విశేషాలు ఏమిటి? మాది బత్తలపల్లి అని కుగ్రామం అండి, అనంతపూర్లో. అనంతపూర్ అంటే నేను కీప్ టెల్లింగ్ అనంత అంటే ఇన్ఫైనైట్, ఇన్ఫైనైట్లీ పూర్ డిస్ట్రిక్ట్. అరే, అంటే మాకు వాటర్ ఉండదు, డ్రాట్మోన్ డిస్ట్రిక్ట్ కదా, ఇండస్ట్రీస్ లేవు, ఏదో చదువుకొని బుట్టబుట్ట చదువుకొని ఉద్యోగం తెచ్చుకొని అట్లా ప్రతి ఒక్కళ్ళు ఆ డైరెక్షన్లో పోవాల్సిందే కానీ మాకు వేరే వెసులుబాటు లేదు. అప్పుడు మా ఇంట్లో కూడా అదే పరిస్థితి. మా ఇంట్లో 5 మంది మేము, 4 అన్నదమ్ములు, తర్వాత మా సిస్టర్ నాకంటే పెద్దామే. విత్ గ్రేట్ డిఫికల్టీ అంతా గవర్నమెంట్ స్కూల్స్లోనూ గవర్నమెంట్ కాలేజీలోనే చదువుకున్నారు. మా నాన్న ఆ రోజుల్లో ఫస్ట్ టైం తెలుగు మీడియంలో డిగ్రీ ఇంట్రొడ్యూస్ చేశారు. అంతవరకు ఇంగ్లీష్లో ఉండేది, ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత తెలుగు మీడియం డిగ్రీ పెట్టారు. మా నాన్న లాజిక్ ఏంటంటే, నువ్వు తెలుగు మీడియం డిగ్రీ చేసి టైప్ రైటింగ్ లోయర్ గ్రేడ్ హైయర్ గ్రేడ్ చేస్తే క్లర్క్ పోస్ట్ డెఫినెట్గా నీకు వస్తుందని ఒక లాజిక్ అప్లై చేసి, మనకేం తెలియదు కదా అప్పుడు అని ఒక తెలుగు మీడియం డిగ్రీ, ఎక్కడ కళాశాల ఉంటే ఇండుపూర్లో SDGS కాలేజ్ అని ఒక తెలుగు మీడియం డిగ్రీ కళాశాల ఇండుపూర్లో ఉంది, అక్కడికి అక్కడ చదవడం జరిగింది. టైప్ రైటింగ్ కూడా 2 లోయర్ హైయర్ అంతా పాస్ అయ్యాను. ఇంట్లో పెద్ద కొడుకు కాబట్టి నేను ఐ వాంటెడ్ టు యాక్చువల్లీ వర్క్ ఇన్ సమ్ కంపెనీ, వచ్చిన కనపడిన అడ్వర్టైజ్మెంట్లో అని ఇంట్లో అప్లై చేసేవాడిని. ఎట్లా ఉద్యోగం రావటం లేదని చెప్పేసి ఎంఎస్సీ జాయిన్ అయ్యాను, ఎంఎస్సీ ఫిజిక్స్ ఎస్కే యూనివర్సిటీలో జాయిన్ అయ్యాను. అక్కడ దట్స్ అగైన్ టర్నింగ్ పాయింట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే మా ఊరు నుంచి ఒక అతను అక్కడ ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ చేస్తున్నాడు ఎస్కే యూనివర్సిటీలో, ఆయన కూడా హాస్టల్లో ఉండేవాడు. నేను హాస్టల్లో వెళ్ళిన తర్వాత నన్ను శేషు అంటారు వాళ్ళు ఇంట్లో అంతా, శేషు రేపు మీకు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వస్తాడు, నీ పర్సంటేజ్ ఏంటి, నువ్వు తర్వాత ఏ కాలేజ్ నుంచి వచ్చావు, ఇవన్నీ అడుగుతారు, ఫస్ట్ ఇంప్రెషన్ ఇది లాస్ట్ ఇంప్రెషను అని చెప్పి కొంచెం భయపెట్టించాడు. ఆయన చెప్పినట్లే మాకు ఫస్ట్ క్లాస్లో మాకు ఎస్వి సుబ్రహ్మణ్యం అండి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఫిజిక్స్, ఆయన వచ్చి ఒకరినొకరు అడుగుతూ వచ్చాడు. అందరూ మంచి మంచి కాలేజీలు, గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూరు, సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు, మంచి కాలేజ్ నుంచి ఇంగ్లీష్ మీడియం కాలేజు, అంత డిస్టింక్షన్లు, ఫస్ట్ క్లాసు. నా దగ్గర వచ్చేపాటికి నువ్వేమి ఎక్కడ పాస్ అయ్యాను, ఇలా SDGS కాలేజ్ హిందూపూరు, ఎంత పర్సంటేజ్, సెకండ్ క్లాస్ సార్, ఏ మీడియం అని, తెలుగు మీడియం. నా వైఫ్ కూడా చూడలేదు మా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అంటే నేను అనుకున్నాను అయిపోయింది నా పరిస్థితి, ఇక్కడ కూడా సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ వస్తే ఇంకా నేను నాకు ఉద్యోగం రాదు, ఇంట్లో పెద్ద కొడుకుగా ఉండి నా బాధ్యతలు నేను మిగతా తమ్ముళ్ళని ఏ విధంగా చదివిస్తానని చెప్పి అప్పుడు మైండ్లో పడింది, ఎట్లా నేను ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలని. అక్కడ నుంచి కష్టపడి చదివాను. సో అప్పటిదాకా తెలుగు మీడియమే మీరు? డిగ్రీ వరకు తెలుగు మీడియమే, ఇంగ్లీష్లో ఒక ముక్క మాట్లాడడానికి కూడా రాదు, రాసేదానికి కూడా రాదు. అంటే ఇవాళ ఒక హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఒక హబ్ లాంటిది
తీసుకురావడానికి కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తికి డిగ్రీ వరకు ఇంగ్లీష్ కూడా రాదు, కానీ ఎలా నిలదొక్కుని ఎన్ని అడ్డంకులు దాటి ఇవాళ మీరు ఏ స్థాయిలో ఉన్నారు? ఈరోజు మీరంతా చెప్తున్నారు, నేను ఏదో పొడి చేస్తాను చేసి అంతా ఆయన తోస్తున్నాడు అంతే. ప్రతి చోటకి లేకుంటే హైదరాబాద్కి నన్ను కాకుండా ఇంకోరిని తీసుకొచ్చిండొచ్చు, వాళ్ళకు ఆ ఫేమ్ అంతా వాళ్ళకు వచ్చిండొచ్చు, కానీ నాకు అది నేచర్ కాన్స్పైర్స్ అంటారే, నేచర్ ఇస్ నథింగ్ బట్ భగవంతుడు. భగవంతుడు ఈ వీళ్ళ మనం చేసే మంచి పనులు మన ఉద్దేశాలను బట్టి ఆయన కూడా మనలాంటి వాళ్ళు కావాలి కదా. సో ఈ పొజిషన్స్ దిస్ థింగ్ రైట్ టైంలో రైట్ బ్రేక్స్ ఇచ్చేదంతా ఆయనే. సో నేను ఐ ఫుల్లీ బిలీవ్ ఇట్ ఇస్ నాట్ అబౌట్ ది ఇంటెలిజెన్స్, నాట్ అబౌట్ ఆల్ దిస్ థింగ్, మనకు మంచి చేయాలనే దృక్పథం ఉండాలా, తర్వాత ఆ డ్రైవ్ ఉండాలని నేను కూడా చేయగలను. ప్రతి ఒక్కళ్ళు ఒక హనుమంతుడు ఉంటాడు, చాలామందికి తెలీదు. నేను ఎగిరిగా 1000 యోజనాలు దాటి అటుపక్క పోగలను. ప్రతి ఒక్కళ్ళు హనుమంతుడే ఉంటారు, కానీ ఇన్స్పైర్ చేసేవాళ్ళు ఉండాలి. నువ్వు యూ క్యాన్ డూ ఇట్ అట్లా ఇన్స్పైర్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు కూడా, చాలామంది తీసేస్తున్నాయి వీడికి చదువు రాదు అది రాదు, ఒక ముక్క ఇంగ్లీష్లో మాట్లాడలేడు వీడికి తక్కువ పర్సెంట్ వచ్చింది, అట్లా చేయకూడదు. వాళ్ళని మనం ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేసి ఎస్ యూ కెన్ ఆల్సో డూ ఇట్, యూ కెన్ ఆల్సో బికమ్ సీఈఓ, యూ కెన్ ఆల్సో బికమ్ సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్, ప్రతి ఒక్కడు కూడా సక్సెస్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. మీరు ఇవాళ కేవలం మన భారతదేశంలోనే మాత్రమే కాదు, ప్రపంచ స్థాయిలో మీ గురించి ఎంతోమంది, మీరు ఎన్నో దేశాలకు తిరిగి పర్యటించి మీరు మీ స్పీచెస్ ద్వారా, మీ వర్క్ ద్వారా, మీ పనితనం ద్వారా చాలామందికి మీరు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అలాగే ఇటీవల ఒక మ్యాగజైన్లో కూడా మీ గురించి రాయడం జరిగింది. మ్యాగజైన్ కంటే ముందండి, ఈయన దినేష్ శర్మ అని రిటినే బియాండ్ బిర్యానీ ఆఫ్ గ్లోబలైజ్డ్ హైదరాబాద్, గ్లోబలైజ్డ్ హైదరాబాద్ మీద మొత్తం 400 ఇయర్స్ ఆఫ్ హైదరాబాద్ చరిత్ర అంతా కూడా ఆయన రీసెర్చ్ చేసి ఇన్సిడెంట్స్ డేట్స్తో పాటు రాయడం జరిగింది బుక్. ఇందులో లాస్ట్ ఫ్యూ చాప్టర్స్ హౌ హైదరాబాద్ బిర్యానీ గాట్ గ్లోబలైజ్డ్ టు బికమ్ ఏ గ్లోబల్ సైబరాబాద్, అవన్నీ కూడా ఇన్సిడెంట్స్తో పాటు చాలా బాగా రాశాడు. అయితే లాస్ట్ 2 చాప్టర్స్లో మీ ప్రస్తావన చాలా ఉంటుంది, చాలా అంతా మన ఐటీ ప్రస్తావన ఉంది, మనం ఎట్లా చేసామో అన్నీ కూడా ఆయన విత్ డేట్స్ విత్ అన్నీ కూడా రాయడం జరిగింది. ఐ థింక్ దాంట్లో ఇందాక చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు మీ అందరి ఫొటోస్ కూడా దాంట్లో. ఎస్ ఎస్, మేము అప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ విజిట్ టు అమెరికా పోయి అందరినీ ఆల్ ది టాప్ 25 సీఈఓస్ అందరినీ. ఒకసారి ఆ ఘట్టం ఒకసారి మాకు ఎక్స్ప్లెయిన్ చేయరా సార్, అంటే వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్? అసలు చంద్రబాబు నాయుడు గారు ఇది చేయడానికి ఆయన మూల పురుషుడు, సో దాంట్లో ఆయనతో పాటు మీరు ఉండి మీరు ఈ విజయానికి తొలుత ఫస్ట్ జరిగిన ఆ సమావేశం ఏమిటి, దానివల్ల అసలు ఏం జరిగింది? చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత వితిన్ ఏ మంత్ టైం నాకు కాల్ వచ్చింది, వాళ్ళ సెక్రటరీ రందీప్ చూడని కాల్ చేశాడు. వెళ్ళంగానే ఫస్ట్ క్వశ్చను, చౌదరి నువ్వు అంతా బాగానే చేస్తున్నావు, బెంగళూరుని ఎప్పుడు బీట్ చేస్తామని హైదరాబాద్ను. నేను నవ్వి, ఏం సార్ మీరు బెంగళూరు ఇది అక్కడ ఉంది, హైదరాబాద్ ఇక్కడ ఉంది, అసలు హైదరాబాద్ రమ్మంటే చాలామంది హైదరాబాద్ పాకిస్తాన్లో ఉన్న హైదరాబాద్ అని చెప్పి, అంత విజిబిలిటీ కూడా లేదు మన హైదరాబాద్కి, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావు, ఇంటర్నేషనల్ స్కూల్స్ లేవు, ఐఐటీ లేదు, ఇవన్నీ ఏం లేవు, మంచి బిల్డింగ్ అసలు గుడ్ లుకింగ్ బిల్డింగ్ ఒకటి లేదు సార్ మన దగ్గర. లేదు లేదు అట్లా కాదు, మీరు రందీప్ చూడాలని ఆయన సెక్రటరీ ఉంటే, రందీప్ నువ్వు చౌదరి ఎవ్రీడే మార్నింగ్ వచ్చేసి నాకు సజెషన్స్ ఇవ్వండి, ఎట్లా మనం చేయాలా, ఏం చేయాలా, ఎట్లా చేస్తే మనం ఐటీని డెవలప్ చేస్తుందని చెప్పేసి ఆ రోజు ఆమె మీటింగ్లో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఎవ్రీడే నేను రందీప్ చూడాలని పోయి సార్ సీఎం గారిని కలిసేవాడిని. తర్వాత మేము సజెషన్లు, ప్రతి సజెషన్ కూడా ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2-3 చెప్తాను. ప్లీజ్ సార్, మీరు చెప్పినవన్నీ నేను చేశాను కదా, మనం ఇంకా ఎందుకు మంచి కంపెనీలకు రావటం లేదన్నాడు. సార్ మన దగ్గర క్వాలిటీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లేవు, అందుకనే ఈ లో ఎండ్ జాబ్స్ ఎక్కువ వస్తున్నాయి, బీపీఓ జాబ్స్, కేపీఓ జాబ్స్, అది మన ఇంజనీరింగ్ కాలేజ్ ఆ మ్యాన్ పవర్ సరిపోతుంది, కానీ మంచి హై ఎండ్ ఐటీ సర్వీసెస్ చేయాలంటే ఆ మ్యాన్ పవర్, క్వాలిటీ మ్యాన్ పవర్ మన దగ్గర లేదు. ఎందుకు లేదు అంటే మన దగ్గర ఐఐటీ లేదు, ఇట్లాంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఏం లేవు, ఏం చేయాలండి, మనం కూడా ఒక ఇన్స్టిట్యూషన్ ఒకటి పెట్టాలని. అట్లయితే బలేరావు అని ఎడ్యుకేషన్ సెక్రటరీ అని ఫోన్ చేసి, బలేరావు మీరు జయ చౌదరి రామలింగరాజ్ గురు చెప్తాను, మీరు ముగ్గురు మాట్లాడుకొని నాకు ప్రపోజల్ ఇవ్వండి, ఎట్లా హౌ టు సెటప్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఐటీ. ఆ రోజు నైట్ రామలింగరాజ్ వాళ్ళ ఆఫీస్లో మైఫేర్ బిల్డింగ్ అని ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటుంది, అక్కడ డిన్నర్ మీటింగ్ ఆయన హోస్ట్ చేస్తే అక్కడ నేను వెళ్ళి
ట్రిప్లేటిక్ కాన్సెప్ట్ని డ్రా చేశాను. ట్రిప్లేటిక్ కాన్సెప్ట్, ట్రిప్లేటిక్ కాన్సెప్ట్ అప్పుడు అంకురార్పణ జరిగింది. మీ ఆలోచన అది? మా అందరూ ట్రిప్లేటిక్ ఎవరెవరు పెట్టారు భారతదేశంలో అందరూ నాకు రాయల్టీ ఇచ్చుకోవాలి, ఎందుకంటే ఐ వాజ్ ద వన్ హూ ప్రపోజ్ దట్ నేమ్ అనమాట. కాన్సెప్ట్ ఇట్ సెల్ఫ్ మై వాజ్ మైన్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ ఫోకస్డ్ ఐఐటీ స్టాండర్డ్. మనకు కావాల్సింది ఐటీ మ్యాన్ పవర్ కదా, మనకు మిగతా మెకానికల్ సివిల్ అవన్నీ అక్కర్లేదు, అవన్నీ ఎందుకు, మనం ఫోకస్డ్గా ఐటీ ఫోకస్ మీద ఐఐటీ స్టాండర్డ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ విత్ ఆల్ ది స్కూల్స్, మైక్రోసాఫ్ట్ స్కూలు, తర్వాత ఒరాకిల్ స్కూలు అవన్నీ కూడా పెట్టేస్తే ఇండస్ట్రీ అకాడమిక్ లింకేజెస్ కూడా బాగుంటాయని చెప్పేసి నేను బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేశాను. వాళ్ళు కూడా దే లైక్ దట్ మోడల్. నెక్స్ట్ డే వెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళి చెప్పాము సార్ ఇట్లా ట్రిపుల్ ఐటీ న్యూ కాన్సెప్ట్ మనం తీసుకొస్తాము, వీల్ ఎస్టాబ్లిష్ దట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ చేస్తే మనకు మంచి మ్యాన్ పవర్ వస్తుంది, అట్లయితే ల్యాండ్ దానికి ఎంత కావాలి 300 ఏకర్స్ అట్లా ఇస్తారు సార్. సార్ ల్యాండ్ మీరు ఇచ్చేది ఎప్పుడు, దాన్ని కట్టించేది ఎప్పుడు, తర్వాత అంత లోపల పుణ్యకాలం అంత అయిపోతుంది, మరి ఏంటి అన్నాడు. సార్ ఎక్కడ రెడీమేడ్ బిల్డింగ్స్ ఏమైనా ఉంటే దానికి ఇస్తే కదా ఇమ్మీడియట్గా వీ కెన్ స్టార్ట్ ది కోర్సెస్ అండ్ అట్లయితే ఐ టాక్ టు పీసీ పరక్. పీసీ పరక్ అప్పుడు ఇండస్ట్రీ ప్రిన్సిపల్ సెక్రటరీ. ఆయన ఫోన్ చేసి పరక్ చౌదరి మీ ఆఫీస్కి వస్తారు, ఆయనతో పాటు మీరు పోయి గవర్నమెంట్ బిల్డింగ్స్ ఏవేవి ఉంటాయి ఆయన అన్నీ చూపించండి, ఆయనకి ఏ బిల్డింగ్ చేయ చదువు లైక్ చేస్తాడో ఆ బిల్డింగ్ని ట్రిపుల్ ఐటీకి ఇస్తాను అన్నాడు. అంటే ఇంక అప్పుడు నేను ఆయన ఆయన కారులో మొత్తం సికింద్రాబాద్ అన్నీ చూసుకుని పోతుంటే ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ బిల్డింగ్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ఉంది కదా, అది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కోసం ఆ బిల్డింగ్లన్నీ రెడీ అవుతున్నాయి జడ్జెస్కి, తర్వాత ఇవన్నీ లోపల పోయి చూస్తే అంత షెల్ రెడీగా ఉంది, అబౌట్ 85 ఏకర్స్ కూడా ల్యాండ్ ఉంది, తర్వాత అది వెరీ క్లోజ్ టు హైటెక్ సిటీ, అక్కడ నుంచి పెద్ద డిస్టెన్స్ కూడా లేదు. దెన్ ఐ సెడ్ ఓకే దిస్ ఇస్ ఐడియల్ ప్లేస్, హైటెక్ సిటీకి దగ్గరగా ఉంటుంది, ప్లస్ బిల్డింగ్ అంతా రెడీగా ఉంది, ల్యాండ్ కూడా ఉంది అని చెప్పేసి ఇమ్మీడియట్గా పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పాము. ఇమ్మీడియట్గా ఆయన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఫోన్ చేసి మీకు వేరే ల్యాండ్ ఇస్తాను, ఇది ట్రిపుల్ ఐటీ కోసం ఇవ్వండి అని చెప్పేసి అట్లా ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ గాట్ ఎస్టాబ్లిష్డ్ విత్ దట్ కైండ్ ఆఫ్. అట్లా ఆయన ప్రతిదీ ఏదైనా ఐడియా చెప్తే దాన్ని ఇమ్మీడియట్గా ఎగ్జిక్యూట్ చేసేవాడు. నేను ఇంతమంది అసలు పొలిటీషియన్తో నేను ఎక్కడ నాకు ఇంట్రాక్షన్ అయితే చాలా తక్కువ ఉండేది, కానీ ఇక్కడ యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది స్టేట్ ఆయన కంపేర్ టు మై పొజిషన్ యూ నాట్ హ్యావ్ టు గివ్ దట్ మచ్ టైం. అయినా కూడా ఆయన అంత టైం ఇచ్చి సజెషన్లు తీసుకునే కాకుండా దాని ఇంప్లిమెంటేషన్ కూడా అంత ఫాస్ట్గా చేశాడు. అట్లా చేశాడు కాబట్టి ఈరోజు ఇన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్, హైదరాబాద్ ఎకానమీ ఆ రోజుల్లో కంబైన్డ్ స్టేట్ బడ్జెటే 30,000 crores ఉండేది, ఈరోజు ఈచ్ స్టేట్ తెలంగాణ స్టేట్ ఇట్ సెల్ఫ్ 2 lakh crores ఎంతో ఉన్నట్లుంది. సార్ అసలు మీకు చదువుల్లో మార్గదర్శకులు ఎవరు అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వైపు మీ ఆసక్తి ఎలా మళ్ళీంది? నాకు అసలు పల్లెటూరులో చదువుకున్న వాళ్ళకి ఆ రోజుల్లో గైడెన్స్ మా ఫాదర్ కూడా అంత గైడ్ చేసేవాళ్ళు కాదు, కానీ నాకు టర్నింగ్ పాయింట్ నేను యాక్చువల్గా ఫస్ట్ క్లాసు ఫెయిల్ అయ్యాను, సెకండ్ క్లాస్ ఫెయిల్ అయ్యాను, థర్డ్ క్లాస్ కూడా ఫెయిల్ అయ్యాను. మా నాన్న మొహం చూసేసి వాళ్ళు ఊరికే ప్రమోట్ చేసేవాళ్ళు మా ఊర్లో, కానీ ఫోర్త్ క్లాస్లో మా క్లాస్ టీచర్ అంజనప్ప అని క్లాస్ టీచర్ ఉండేవాడు, ఆయన నన్ను ఎందుకో మరి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేశాడు, నాతో పద్యాలు పాడిచ్చేది, తర్వాత డ్రామాలు ఇచ్చేది, స్పోర్ట్స్, నాలో కాన్ఫిడెన్స్ పెంచాడు. ఫస్ట్ టైం నా సొంతంగా పాస్ అయ్యింది ఫోర్త్ క్లాస్లో, బట్ ఈయన ఎప్పుడైతే నాకు ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి నాతో పద్యాలు పాడించడము, డ్రామాలు వేయించడము, ఇది చేసాడు, నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరిగింది. దట్ వాజ్ ఫస్ట్ టర్నింగ్ పాయింట్, సొంతంగా నేను కూడా పాస్ కాగలము అనే ధైర్యం వచ్చి అక్కడ నుంచి దేర్ ఇస్ నో లుక్ బ్యాక్. హైదరాబాద్ ఏంజల్స్ అలాగే టాయ్ హైదరాబాద్ ఈ రెండు సంస్థలకి మీరు కోఫౌండర్గా ఉన్నారు అండ్ ఈ రెండు సంస్థల ద్వారా సమాజానికి ఎలాంటి మేలు జరుగుతుంది? ప్రపంచ దేశాల్లో చూస్తే మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ యాపిల్ కానీ వాళ్ళంతా ప్రోడక్ట్స్ తయారు చేసి $multi-trillion ఎకానమీ క్రియేట్ చేశారు. మన దగ్గర కూడా చేయాలంటే స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయాలి. స్టార్టప్ని ఎంకరేజ్ చేయాలంటే దానికి ఎక్కువ సిస్టమ్ లేదు. మన హైదరాబాద్లో ప్రోడక్ట్ తయారు చేసే వాళ్ళు లేరు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎస్టీపీలో ఉన్నప్పుడు ఇప్పుడు రిజైన్ చేసి వి స్టార్టెడ్ ఏ స్టార్టప్ కంపెనీ కాల్ పోర్టల్ ప్లేయర్. అప్పుడు పోర్టల్ ప్లేయర్ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఎంప్లాయీస్ ఎవరు వచ్చి జాయిన్ అయ్యేవాళ్ళు కాదు. వాళ్ళంతా సార్ మా అబ్బాయికి అమ్మాయికి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది సార్, మీ ఏదో చిన్న స్టార్టప్ అంటే మీ దగ్గర ఫండింగ్ కూడా తక్కువ ఉంది, అవగాహన లేదు. అలాంటి స్టార్టప్ పోర్టల్ ప్లేయర్ స్టార్ట్ చేసి వి క్రియేటెడ్ వరల్డ్స్ గ్రేటెస్ట్ చిప్ అనమాట, విచ్ వెంట్ ఇన్ టు యాపిల్స్ ఐపాడ్. ఐపాడ్ వాజ్ డివన్ బై అవర్ చిప్ సెట్. తర్వాత ఆ కంపెనీని మేము నాస్డాక్లో లిస్టింగ్ కూడా చేసాము. లిస్టింగ్ చేసి దెన్ వీ సోల్డ్ దట్ కంపెనీ టు ఎన్విడియా గ్రాఫిక్స్.
ఇన్విడి గ్రాఫిక్స్కి అమ్మి $357 మిలియన్కి ఇన్విడి గ్రాఫిక్స్కి అమ్మేసాము. దాని తర్వాత దానికి నేను కంట్రీ హెడ్గా కూడా పనిచేశాను 3.5 ఇయర్స్. అన్ని ఆపర్చునిటీస్ స్టార్టప్స్లో ఉన్నాయి, కానీ మనకి ఆ ఎక్కువ సిస్టమ్ లేదు. హైదరాబాద్లో స్టార్టప్ అవగాహనే లేదు. దాన్ని చేయాలని చెప్పేసి నాకు అందరితో చెప్పేవాడిని, మీరు ఎందుకు సర్వీసెస్లోనే ఎందుకు చేస్తున్నారు, వై డోంట్ యూ క్రియేట్ సమ్ న్యూ ప్రోడక్ట్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్, దానికి ఎక్కువ సిస్టమ్ లేదు, ఇక్కడ ఇన్వెస్టర్స్ లేరు, తర్వాత ఏంజిల్ ఇన్వెస్టర్స్ లేరు, ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్నీ వస్తున్నాయి. అందుకని అప్పుడు నేను టాయ్ హైదరాబాద్ కోఫౌండర్గా స్టార్ట్ చేసినప్పుడు ISB అప్పటికే ఎస్టాబ్లిష్ అయింది, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వీ హ్యాడ్ ఎ జాయింట్ ప్రోగ్రామ్ టాయ్ ISB కనెక్ట్ అని, ఫస్ట్ ఎంటర్ప్రినర్షిప్ కాన్ఫరెన్స్. టాయ్ ఫుల్ ఫామ్ ఏంటి సార్? టాయ్ ఇండస్ ఎంటర్ప్రినర్స్ ఇస్ ఎ గ్లోబల్ అసోసియేషన్ ఫర్ ఎంటర్ప్రినర్స్ అనమాట. 57 కంట్రీస్లో మాకు ఆఫీసెస్ అన్నీ ఉన్నాయి. దానికి నేను హైదరాబాద్ హెడ్, హైదరాబాద్కి ప్రెసిడెంట్ అనమాట. టాయ్ హైదరాబాదు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ జాయింట్గా మేము ఒక ఎంటర్ప్రినర్షిప్ కాన్ఫరెన్సు టాయ్ ISB కనెక్ట్ అనే కాన్ఫరెన్స్ని పెట్టాము. ఓకే. ఫస్ట్ కాన్ఫరెన్స్కి పెడితే అసలు ఇన్వైటెడ్ ఆల్ ది అప్లికేషన్స్ ఫ్రమ్ స్టార్టప్ కంపెనీస్, బీటెక్, ఎంటెక్లో వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ రాస్తారు, అలాంటి చెత్త అన్నీ వచ్చాయన్నమాట. అది VCs వాళ్ళంతా చూసి ఎందుకు మమ్మల్ని మా టైం వేస్ట్ చేస్తున్నారు, మీరు ఇక్కడ క్వాలిటీ ఆఫ్ స్టార్టప్స్ అసలు బాగాలేదు, మేము నెక్స్ట్ టైం హైదరాబాద్కి రానే రాము అని చెప్పి వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. దాని తర్వాత మేము జంప్ స్టార్ట్ అని ఒక వర్క్షాప్ మొదలుపెట్టాము, హౌ టు థింక్ అబౌట్ ఎ ప్రోడక్ట్, హౌ టు డెవలప్ ఎ ప్రోడక్ట్, తర్వాత దాన్ని ఏ విధంగా ఫండింగ్ తీసుకొని రావాలా, ఏ విధంగా ప్రజెంటేషన్లు క్రియేట్ చేయాలని చెప్పేసి వర్క్షాప్. చాలామందికి అసలు స్టార్ట్అప్ మీద అవగాహన లేదు ఇక్కడ, వాళ్ళకి ఆ వర్క్షాప్ కోసం జంప్ స్టార్ట్ అనే వర్క్షాప్ కూడా పెట్టి తర్వాత ఈ కాన్ఫరెన్స్ ద్వారా ఆ ఎకో సిస్టమ్ స్టార్ట్ చేసాం. తర్వాత చాలామంది సార్ మేము స్టార్టప్ కంపెనీని పెడుతున్నాం, మాకు ఎవరు ఫండింగ్ ఇచ్చేవాళ్ళు లేరు, ఇన్వెస్టర్స్ అంతా కూడా బెంగళూరులోను ఢిల్లీలోను బాంబేలోను ఉంటున్నారు, అక్కడ అందరూ పోవాలంటే మా చేత కదంటే, అప్పుడు వి థాట్ వై డోంట్ వి క్రియేట్ అవర్ ఓన్ ఏంజిల్ ఫండ్. అప్పుడు హైదరాబాద్ ఏంజిల్స్ అని మేము బీఆర్ మోహన్ రెడ్డి, తర్వాత శ్రీనికొప్పులు, శ్రీనిరాజు, సతీష్ అండ్రా మేమంతా కలిసేసి వీ క్రియేటెడ్ హైదరాబాద్ ఏంజిల్స్ అని మన ఏంజిల్ ఫోరం. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న స్టార్టప్ కంపెనీస్ అని వస్తే వాళ్ళకి ఫండింగ్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు స్టార్టప్ కంపెనీ సర్వైవ్ అవ్వాలంటే మేము వీ కీప్ టెల్లింగ్ 3M స్ట్రాటజీ. ఫస్ట్ ఏం ఏది మెంటరింగ్. ఇప్పుడు సపోజ్ మీరు ఏదైనా మీడియా స్టార్టప్ స్టార్ట్ చేయాలనుకుంటారు, అది మీడియా స్టార్టప్ కరెక్టా కాదా, దానికంటే మీరు ఏమన్నా బెటర్ స్టార్టప్ చేస్తే మీరు సక్సెస్ఫుల్లా, ఈ గైడెన్స్ చాలామందికి ఉండదు. వాళ్ళు చాలామంది లేదు నేనేదో ఐడియా ఉంది, ఐడియా బిలియన్ డాలర్ ఐడియా అయిపోతుందని చెప్పి రాంగ్ డైరెక్షన్లో వెళ్ళిపోతున్నారు. అందుకని మెంటరింగ్ చాలా ఇంపార్టెంట్. లేదు ఇది ఇది కాదు పనిచేసేది, దీనికంటే ఈ ఈ మార్గంలో వెళ్తే నువ్వు సక్సెస్ఫుల్ అవుతావు అని చెప్పి, సో అది టాయ్ ద్వారా వీ స్టార్టెడ్ దట్ మెంటరింగ్ ప్రోగ్రామ్. తర్వాత నెక్స్ట్ ఎమ్ ఈజ్ మనీ. హైదరాబాద్ ఏంజిల్స్ ద్వారా అర్లీ స్టేజ్లో కూడా మేము వీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్ ఇన్ దోస్ కంపెనీస్, 10 lakhs, 25 lakhs, 50 lakhs చేసి వాళ్ళకి మనీ ఇస్ ఇంపార్టెంట్ కదా. చాలామంది బీద కుటుంబం నుంచి వచ్చేసి డిగ్రీ లేదు చేసి మంచి ఐడియాలు ఉన్నాయి, బట్ దే డోంట్ హ్యావ్ మనీ. ఐడియాలు ఉన్నప్పుడు మనీ లేకపోతే ఈ కెనాట్ సర్వైవ్. అందుకని హైదరాబాద్ ఏంజిల్స్ పెట్టాము. తర్వాత థర్డ్ ఇయర్ ఇది మార్కెట్ యాక్సెస్. మార్కెట్ యాక్సెస్ కావాలంటే ఇప్పుడు మీ దగ్గర ప్రోడక్ట్ ఉంది కానీ అమ్ముకోరు కదా, మీ కస్టమర్స్ లేకుంటే మీరు ఎట్లా సక్సెస్ అవుతారు? మీరు అమ్ముకోవాలంటే యూనిట్ కనెక్టివిటీ, యూనిట్ నెట్వర్కింగ్, యూ షుడ్ గో అండ్ పార్టిసిపేట్ ఇన్ బిగ్ కాన్ఫరెన్సెస్ అమెరికాలో కానీ, యూరోప్లో కానీ, బెంగళూరులో కానీ. దానికి మీ చాలామంది దగ్గర డబ్బులు ఉండవు, సో అందుకని ఆ నెట్వర్కింగ్ కాన్ఫరెన్స్ కూడా ఇక్కడే పెడితే అప్పుడు దే విల్ బి ఏబుల్ టు షోకేస్ దర్ ప్రోడక్ట్స్ అని చెప్పేసి, దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ ది స్టార్టప్ ఎకో సిస్టమ్. అందుకని మా ISF ద్వారా, ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ద్వారా, ఆల్ అవర్ కాన్ఫరెన్సెస్ ఆర్ నెట్వర్కింగ్ కాన్ఫరెన్సెస్. ఈ మధ్యనే హైదరాబాద్లో 3-day కాన్ఫరెన్స్ పెట్టాము, దాదాపు 55,000 స్టార్టప్ కంపెనీస్ రిజిస్టర్ చేసుకున్నాయి. అందులో నుంచి ఒక 50 కంపెనీస్ మేము సెలెక్ట్ చేసాము. ఆ 50 కంపెనీస్కి వీఆర్ గోయింగ్ టు మెంటర్ దామ్, వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ ఫండింగ్ ఫర్ దామ్, వీఆర్ ఆల్సో గోయింగ్ టు ప్రొవైడ్ ది మార్కెట్ యాక్సెస్. ఈ స్టార్టప్స్కి ఎంకరేజ్ చేస్తే ప్రాబ్లీ ఎన్విడియా ఆర్ యాపిల్ లాంటి ఒక కంపెనీ వచ్చినా కూడా వాళ్ళ మార్కెట్ క్యాప్ ఈజ్ మోర్ దాన్ అవర్ ఇండియాస్ బడ్జెట్. సో వెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆల్సో ఈజ్ గుడ్ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ క్రియేషన్. ఆ దిశలో ఇప్పుడు మేము స్టార్టప్స్ని ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నాము, ఎందుకంటే మన భారతదేశానికి విత్ 1.4 బిలియన్ పాపులేషన్ ఉద్యోగాలు లేకపోతే, ఇప్పుడు పాతకాలంలో నక్సలిజం ఎందుకుంది, అప్పుడు ఏం ఉద్యోగాలు లేకుండా వాళ్ళు రిక్రూట్మెంట్ చాలా ఈజీ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఉన్న వాళ్ళకి ఉద్యోగాలు పోయి కొత్త వాళ్ళకి ఉద్యోగాలు రాకుండా పోతే ఎంప్లాయ్మెంట్
ఇంజన్ రన్ అయ్యేంత వరకు ఇండియాని ఎవరు ఆపలేరు. మరి ఇప్పుడు ఈ ఏఐ వల్ల వచ్చే బెనిఫిట్స్ డెఫినెట్లీ ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ఒక సిచ్యువేషన్, ఇలాంటి కాంప్లికేషన్ ఉండే ప్రమాదం ఉంది కాబట్టి మరి దీనికి నెక్స్ట్ సొల్యూషన్ ఎలా సార్? మరి కొత్త ఉద్యోగాల ఉపాధి ఎలా జరుగుతుంది? ఊహించలేని మార్పులు వస్తాయి. ఇప్పుడు చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఉద్యోగాలు ఉండవు, ఈవెన్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళకి ఉద్యోగాలు ఉండవు. తర్వాత రేడియాలజిస్ట్ అమెరికాలో ఆల్రెడీ స్టార్టెడ్ రేడియాలజీ చేసే పని కూడా జనరేటివ్ ఏఐ ద్వారా చేసి పడేస్తున్నాయి. ఇలాంటి ఉద్యోగాలన్నీ పోయినప్పుడు కొత్త ఉద్యోగాలు కూడా క్రియేట్ అవుతున్నాయి, కానీ ఆ ఉద్యోగాలకి కావాల్సిన నాలెడ్జ్ మన వాళ్ళకు ఉందా? ఇప్పుడు మన ఇంజనీరింగ్ కాలేజెస్, మన హైదరాబాద్ చుట్టూ ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్ చూస్తే ఈ గత 30 ఏళ్ళలో ఐటీ ఉందని చెప్పేసి ఎవరు కూడా పిల్లలు మెకానికల్ వద్దు, సివిల్ వద్దు, మెటలర్జీ వద్దు, ఆటోమొబైల్ వద్దు, అందరూ ఐటీ కంప్యూటర్ సైన్స్ అని చెప్పి జరిపించారు. కంప్యూటర్ సైన్స్ టుడే ఈజ్ అ టూల్, రైట్? ఆ టూల్తో, ఆ టూల్ ఈజ్ గెటింగ్ ఆటోమేటెడ్ మన జనరేటివ్ ఏఐతో అది ఆటోమేట్ అయిపోతుంది. మరి వాళ్ళకి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి? అన్లెస్ జనరేటివ్ ఏఐలో ఏఐఎంఎల్ ఈ అల్గారిథమ్స్లో అయితే మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండాలి, తర్వాత డొమైన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. మెకానికల్ ఇప్పుడు సపోజ్ యూఆర్ ఆటోమొబైల్ మీకు కార్ల కంపెనీ ఉంది, కార్ల కంపెనీ ఉంటే కార్ల విషయాలు మీకు తెలుసుంటే మీరు ప్రాంప్ట్ చేస్తే మీకు సొల్యూషన్ వస్తుంది. కరెక్ట్. ఐటీలో నా మాత్రం నాలెడ్జ్ ఉన్నప్పుడు కార్లకి ఎట్లా నువ్వు సొల్యూషన్ ఇస్తావు? ఇప్పుడు ప్రాంప్టింగ్ కొలాబరేట్ అవ్వాలి కదా. నీవు మీకు ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఒక హైటెక్ సిటీలో ఒక కంపెనీ, స్టార్టప్ కంపెనీ, గాట్ అక్వైర్డ్ బై యుఎస్ కంపెనీ, వాళ్ళ దగ్గర వాళ్ళు లంచ్ మీటింగ్ చెప్పేసి నేను వెళ్ళాను. నాతో పాటు ఇంకొక ఎంటర్ప్రినర్ కూడా వచ్చాడు. వచ్చినప్పుడు ఆయన వాళ్ళు పెగా ఏఐ టూలు ఉపయోగిస్తున్నారు వాళ్ళంతా. ఆయన అడిగాడు, మీరు ఈ మధ్య ఏదైనా కంపెనీకి ఒక సొల్యూషన్ ఏమన్నా ప్రొవైడ్ చేశారా అంటే, అవును ఒక 6 మంత్స్ క్రితం ఎంతమంది పనిచేశారు ఆ సొల్యూషన్ అంటే 30 మంది పనిచేశారు, 6 నెలలు పనిచేశారు. మరి సేమ్ థింగ్ నా టూల్ ఇస్తాను, మీరు ప్రాంప్ట్ చేయండి. నా ఎదురుగా ఆయన ప్రాంప్ట్ చేశాడు. 5 మినిట్స్లో మొత్తం సొల్యూషన్ అంతా వచ్చేసింది, ఇంక్లూడింగ్ మొబైల్ అప్లికేషన్ సొల్యూషను, కోడు అంతా, టెస్టింగ్ కూడా అయిపోయి. ఆయన మళ్ళీ దాన్ని కొన్ని మార్పులు చేశాడు. మార్పులు చేసిన తర్వాత అగైన్ న్యూ వర్షన్ కూడా 2 మినిట్స్లో వచ్చేసింది. ఆయన అన్నాడు, ఇది మా వాళ్ళు చేసిన అప్లికేషన్ కంటే ఇది మంచి సొల్యూషను, దాన్ని నేను దీంతో రీప్లేస్ చేస్తాను. తర్వాత ఇది మెయింటెనెన్స్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అది మెయింటైన్ చేయాలంటే సపోజ్ పనిచేసినోడు ఉద్యోగం వదిలేసి ఇంకొచ్చోటకు పోతే నాకు మళ్ళీ అది మెయింటైన్ చేయాలని కష్టం, ఇది నేనే మెయింటైన్ చేయగలను అని చెప్పేసి నా ఎదురు, నా కళ్ళ ఎదురుగా జరిగిన ఇన్సిడెంట్ ఇది. అంటే 6 నెలలు 30 మంది చేసిన పని 5 నిమిషాలు అయిపోయింది. ఇది ఇప్పుడే, ఇప్పుడున్న టూల్స్తోనే అంత పవర్ ఉంది. ఈ టూల్స్ వాళ్ళు ఊరికే కూర్చోరు కదా, ప్రతి సంవత్సరము న్యూ వర్షన్స్ అప్గ్రేడ్ అవుతూ ఉంటాయి కదా. ఇప్పుడే ఇంత పవర్ ఉంటుంది దీనికి, నెక్స్ట్ ఇయర్ ఎలాంటి టూల్స్ వస్తాయి, దాని తర్వాత ఎలాంటి టూల్స్ వస్తాయి, తర్వాత ఈ టూల్స్ అన్నీ వస్తే ఉన్న ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ఉంటాయి, ఏ ఉద్యోగాలు ఉండవు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అని ఇటు అన్ని ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయ అంశం. మన దగ్గర ఎందుకంటే మనకున్న పాపులేషన్ డెన్సిటీకి ఉద్యోగాలు చాలా అవసరం. గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీగా ఉన్న మీరు ఒక స్టార్టప్ ఎంటర్ప్రెన్యూర్గా ఎలా మారారు? అది కూడా ఒక యాక్సిడెంట్లాగా జరిగిందండి. మా ఫ్రెండ్ క్లోజ్ ఫ్రెండ్, నా రూమ్మేట్ కూడా, ఆయన ఐపీఎస్ ఆఫీసరు జేవీ రామ్లని, ఈ బికేమ్ ది డీజీపీ ఫర్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆల్సో. ఒకరోజు మా మైత్రి మన ఆఫీస్కి వచ్చాడు. శేషు నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత అని అడిగాడు. బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది, నేను ఇంట్లో పెద్ద కొడుకుని, మా తమ్ముళ్ళకి డబ్బులు పంపించాలా, తర్వాత నాకు 3 పిల్లలు వాళ్ళని అందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాను, పిల్లలకి బర్త్డే పార్టీస్ కూడా చేసేవాడిని కాదు. తెలుసు శేషు, నువ్వు ఐ నో యువర్ వెరీ సిన్సియర్ ఆఫీసర్, ఇక్కడ నా జీవితంలో ఎక్కడ ఒక నాయపస కరప్ట్ మనీ ఎక్కడ టచ్ చేయలేదు. సో ఇంత సిన్సియర్గా ఉండి మరి ఇద్దరు పిల్లలు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు ఎట్లా చేస్తావు అంటే, ఏం బాగుంటున్నాడు కదా ఆయన దారి చూపిస్తా, అట్లా కాదు నువ్వు రిజైన్ చేయన్నాడు, ఇక్కడ నువ్వు సంపాదించుకోలేవు, ప్రైవేట్ ఇండస్ట్రీలో నీకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి ఈ ఫోర్స్ మీ టు టైప్, ఆయనే రిజిగ్నేషన్ లెటర్ కూడా టైప్ చేశాడు, చేసి ఆ ఈమెయిల్ పంపించేశాను. పంపించేస్తే మా వాళ్ళు ఏమన్నారంటే, హైటెక్ సిటీ ఇనాగరేషన్ ఉంది, ప్రైమ్ మినిస్టర్ అటల్ బిహారీ వాజ్పేయి వస్తున్నారు, ఇనాగరేషన్ అయిపోయిన తర్వాత అంతవరకు ఉండు, దాని తర్వాత వెళ్ళిపోయి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. ఒక ఎంటర్ప్రినర్ కలిశాడు ఇనాగ్రేషన్ టైంలోనే, ఇట్లా ఐ కేమ్ టు నో దట్ యు ఆర్ లీవింగ్ ది గవర్నమెంట్, వై టు కమ్ వర్క్ ఫర్ అజన్ మెటమార్ గ్లోబల్ అని ఎంఎన్సీ కంపెనీ. సార్ నాకు ఏం ఉద్యోగం లేదు కదా, అందుకని ఐ జాయిన్డ్ మెటమార్ గ్లోబల్ యాజ్ ఎ మేనేజింగ్ డైరెక్టర్. మంచి శాలరీ అంతా ఇచ్చారు, అంత బాగానే ఉంది. సో ఆ టైంలో మా ఫ్రెండ్స్ సిలికాన్ వ్యాలీలో కొంతమంది నేషనల్ సెమీ కండక్టర్లో పనిచేసేవాళ్ళు, వాళ్ళు ఒకసారి కాల్ చేశారు, మేము ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాము, ఫండింగ్ కూడా 500,000 డాలర్ ఫండింగ్ కూడా వస్తుంది,
కానీ ఆ హాఫ్ $1 మిలియన్ ఫండింగ్తో ఇక్కడ కాలిఫోర్నియాలో వికాంట్ సర్వైవ్ దట్ కైండ్ ఆఫ్ ఫండింగ్, ఇండియాలో మేజర్ డెవలప్మెంట్ సెంటర్ ఇండియాలో పెట్టాలా, మరి నువ్వు జాయిన్ అయితే అప్పుడు వీల్ బీ ఏబుల్ టు స్టార్ట్ ది యాక్టివిటీస్. ఇది భగవంతుడు ఇచ్చిన ఆపర్చునిటీ అని చెప్పేసి ఐ రిజైన్ ఫ్రమ్ మెటమార్ అండ్ జాయిన్డ్ విత్ దెమ్ అండ్ స్టార్టెడ్ ఏ కంపెనీ కాల్ పోర్టల్ ప్లేయర్ అలాంగ్ విత్ దెమ్. అంటే వితౌట్ నోయింగ్ ఎనీథింగ్ ఒక ఎమోషనల్ డెసిషన్స్, అంటే నేను ఏది ఎక్కువ అనలైజ్ చేయాలన్నమాట. నేను ఐ కీప్ ఇప్పుడు కూడా చాలామందికి ఏం చెప్తాను అంటే నైకి ఎగ్జాంపుల్ ఉంది కదా, జస్ట్ డూ ఇట్ అని ఇట్లా టిక్ మార్క్ వేసి నా డెసిషన్స్ అన్నీ కూడా అట్లా ఇంప్రాంప్ట్గా ఉంటాయన్నమాట. మరి ఇప్పుడు ప్రస్తుతం మీ మనస్సులో మీ మేధస్సులో ఉన్న మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇప్పుడున్న మారుతున్న తరుణంలో అండి చాలా మార్పులు వస్తున్నాయి కదా, ఇన్నోవేషన్ ఇది, దిస్ ఈస్ ద ఎరా ఆఫ్ ఇన్నోవేషన్. కన్వెన్షనల్గా ఆలోచిస్తే ఫినిష్డ్, యూ విల్ బి నో వేర్. ఈరోజు $1 బిలియన్ కంపెనీ అయినా నెక్స్ట్ ఇయర్ అది ఉంటుందో లేదో కూడా ఎవరికి తెలియదు. ఆల్రెడీ మెనీ $1 బిలియన్ కంపెనీ కన్వర్గ్ అయిపోతున్నాయి. ఈ ఇన్నోవేటివ్ ఎరాలో అన్లెస్ వీ హ్యావ్ ఇన్నోవేటివ్ పెడగాగి, అంటే ఎవ్రీ 6 మంత్స్ న్యూ పెడగాగి తీసుకొని రావాలి. ఇప్పుడు నేను మొన్న అమెరికాకి వెళ్ళినప్పుడు డల్లాస్లో ట్విన్స్ అండి, 12 ఇయర్స్ ఇద్దరికి, 12 ఇయర్స్ ఇద్దరు ఆల్రెడీ స్టార్టప్ కంపెనీస్ స్టార్ట్ చేశారు. ఆ అబ్బాయి పేరు సిద్ధార్థ్, దేర్ ఫ్రమ్ అనంతపూర్, వాళ్ళ ఫాదరు డల్లాస్లో ఉన్నారు, మహేష్ నంద్యాల, వాళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. ఆ అబ్బాయి సిద్ధార్థ్ నంద్యాల ఆల్రెడీ ఏఐలో దట్టు హెల్త్ కేర్లో స్టార్ట్ చేశాడు కంపెనీ. ఆల్రెడీ హెస్ గాట్ ఎ పేయింగ్ కస్టమర్. అండ్ మొన్న మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు డెలిగేషన్కి వెళ్ళినప్పుడు పిల్లల్ని కలిసి ఫస్ట్ క్లాస్ టికెట్ ఇచ్చేసి ఇక్కడికి ఏఎస్ఎంబిడికి పిలిపించుకొని ఈ వాజ్ అ కీనోట్ స్పీకర్. అంటే 12 ఇయర్స్కే వాళ్ళు అంత పరివర్తన ఉండి అంత మార్పులు చేసి ఇంకా వాళ్ళకి డిగ్రీ ఎందుకు, పిహెచ్డీ ఎందుకు, ఈజ్ ఆల్రెడీ ఎంటర్ప్రెనర్. ఆ మార్పులు ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకురాకపోతే రేపొద్దున వాళ్ళకి ఊరికే డిగ్రీ, నువ్వు స్టాన్ఫర్డ్, నువ్వు ఐఐటి అంటే ఉద్యోగాలు రావు, నువ్వు ఈ పని చేయగలవా లేదా, ఆ దట్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ టుడే ఇన్ ది స్కూల్ ఎడ్యుకేషన్ యాజ్ వెల్ యాజ్ హైయర్ ఎడ్యుకేషన్. నేను మన అమెరికా పోయినప్పుడు ఒక ప్రైవేట్ ఈక్విటీ కంపెనీ, వాళ్ళు అబౌట్ $900 మిలియన్ ఫండ్ ఉంది. ఏం చేస్తున్నావు నువ్వు అంటే, నువ్వు వీఆర్ అక్వైరింగ్ లాట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్, సమ్ ప్రైవేట్ యూనివర్సిటీ కూడా అక్వైర్ చేస్తుంది. ఎందుకు అక్వైర్ చేస్తున్నావు అంటే వాళ్ళకి స్టూడెంట్స్ లేరు, సో వాళ్ళకి దేర్ ఇస్ నో ఎకనామిక్ యాక్టివిటీస్, అందుకని వాళ్ళ క్యాంపస్ అంతా మేము అక్వైర్ చేసి దాన్ని మాల్స్ గాను తర్వాత రెసిడెన్షియల్ దీన్ని కన్వర్ట్ చేసి వీఆర్ మేకింగ్ మనీ అండ్ ఆల్ దట్ దిస్. సో ఆల్రెడీ అమెరికాలో స్టార్ట్ అయిపోయింది ఒక ఎడ్యుకేషన్ కంపెనీ స్కేలార్ అని నేను బెంగళూరులో వెళ్ళి చూశాను. వాళ్ళు పెడగాగి ఎవ్రీ 3 మంత్స్ దే ఆర్ చేంజింగ్ ది పెడగాగి. దే ఆల్రెడీ గాట్ గుడ్ ఫండింగ్ ఫ్రమ్ సికోయా అండ్ ఆల్సో లైట్ స్పీడ్ అండర్ గ్రాడ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. దానికి అసలు జనాలు క్యూ కట్టి వెళ్తున్నారు. ఇక్కడ కూడా అలాంటి స్కూల్లో ఒకటి నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని హైదరాబాద్లో మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో పెట్టారు. ఒక అతను మైక్రోసాఫ్ట్లో సీనియర్ ఎగ్జిక్యూటివ్, ఆయన ఓన్లీ వన్ సన్, వాళ్ళ అబ్బాయిని అమెరికాలో అండర్ గ్రాడ్ పంపించాలని చెప్పి మంచి స్కూల్లో సీట్ కూడా వచ్చినట్టుంది. అది మాన్పించి ఇక్కడ పంపించాడు. నేను అడిగాను ఏంటి ఇక్కడ ఎందుకు పంపించావు, ఇది అందులో ఇది నెక్స్ట్ వేవ్ లేదు, ఇక్కడ వీళ్ళు పెడగాకి చాలా బాగుంది. వాళ్ళ ల్యాబ్స్ ఎట్లుంటే ఒక 2-3 డాగ్స్, రోబో డాగ్స్ చిన్న చిన్నవి చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని అంతా డిస్మాంటిల్ చేసి వాళ్ళ పిల్లలకి ఇచ్చేసి దాన్ని దాంట్లో ఉన్న సాఫ్ట్వేర్ ఫర్మ్వేర్ అన్ని మార్చేసి దాంతో భరతనాట్యం చేపిస్తున్నారు. న్యూ అల్గారిథమ్స్ అన్నీ రాసేసి అంత నాలెడ్జ్ వాళ్ళకి. సెకండ్ ఇయర్లోనే ఈ గాట్ ఎ జాబ్ ఫ్రమ్ సమ్ బిగ్ ఎంఎన్సీ కంపెనీ, అట్ ది సేమ్ టైమ్ ఈజ్ స్టడీయింగ్ దేర్. సో అలాంటి పెడగాగిలో ఇప్పుడు నౌ దే వాంట్ డిగ్రీలు ఉందా అబ్బాయి, సెకండ్ ఇయర్లోనే ఉద్యోగం వచ్చేసింది కదా. సో నాలెడ్జ్ ఇస్ నాలెడ్జ్ సెంట్రిక్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ దిస్ న్యూ ఎరా ఆఫ్ ఇన్నోవేటివ్ ఎరా. కానీ ఈ ఏఐ ఎరాలో వాళ్ళు ఉద్యోగం కావాలంటే అలాంటి స్టూడెంట్స్ మనం తయారు చేయగలిగితే వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి. లేదు 99% మావాడికి వచ్చింది, మనం బీటెక్ అయిపోయింది, అమెరికాలో ఎంఎస్ చేసాడంటే వాడు ఉద్యోగాలు రాదు. మనకు ఇలాంటి నాలెడ్జ్ వాళ్ళు ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో నేర్చుకునే పరిస్థితి ఇప్పుడు. సో అలాంటి ఈ ప్రమోట్ చేయాలని చెప్పి ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ద్వారా ఐఎస్ఎఫ్ గురుకుల్ స్కూల్ అని పెట్టి ఐ వాంట్ ఎంకరేజ్ మోర్ ఆఫ్ సచ్ పీపుల్ స్టార్టప్స్. మోడ్ ఆఫ్ లెర్నింగ్ ఈజ్ త్రూ స్టార్టప్స్. ఓకే, క్లాస్రూమ్లో నా 50 మంది పిల్లలు ఉన్నారు, 50 మందిని 5 టీమ్గా డివైడ్ చేసి ఈచ్ టీమ్కి ఒక ప్రాబ్లం ఇచ్చేది. ప్రాబ్లం ఇచ్చి ఓకే ఇది హెల్త్ కేర్ ప్రాబ్లము,
యూ హట్ లెర్న్ హెల్త్ కేర్ డొమైన్లో నేర్చుకోవాలా, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ టూల్ నేర్చుకోవాలా, యూ హట్ ప్రొవైడ్ సొల్యూషన్. అందరూ కలిపి వాళ్ళు ఎట్లా టీం వర్క్ ఎట్లా చేసేది, వాళ్ళు పియర్ లెర్నింగ్ అవన్నీ ఉంటాయి. నో క్లాస్ రూమ్కి వచ్చేసి ఎవరు చెప్పేది మోర్ ఆఫ్ ప్రాక్టికల్ అన్నీ యూట్యూబ్లో ఉన్నాయి. ఇవన్నీ యూట్యూబ్ అవన్నీ మీరు చదువుకొని యూ హట్ సాల్వ్ ది ప్రాబ్లమ్. ఇప్పుడు ఇది ఎక్కడ సెటప్ చేశారు సార్? ఇది ఐఎస్ఎఫ్ గురుకుల్ వేర్ ప్లానింగ్ వన్ ఇన్ శ్రీ సిటీ, వన్ ఇన్ హైదరాబాద్లో ప్లాన్ చేస్తున్నాము. ఇలాంటివి చేయకపోతే వీళ్ళకి ఉద్యోగాలు రావండి. నెక్స్ట్ ఈ కరెంట్ జనరేషన్ పిల్లలు వీళ్ళందరూ పాపం బీటెక్లు అంతా ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్లు ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఎక్కడ, అమెరికాలోనే ఉద్యోగాలు లేవు. ఇక్కడ మరి ఉద్యోగాలు ఎట్లా వస్తాయి వీళ్ళకి? అన్లెస్ వీ ట్రైన్ దెమ్ టు లెర్న్ దిస్ త్రూ ది స్టార్టప్ వే. సో అది ఐఎస్ఎఫ్ గురుకుల్ ద్వారా చేయాలని చెప్పేసి ఒక ఆలోచిస్తాం. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. హోప్ఫుల్లీ వీల్ బీ ఏబుల్ టు టేక్ కేర్ ఆఫ్ దోస్. చాలా సంతోషం సార్. నిజంగా మీ సంపూర్ణమైన జీవితం, పరిపూర్ణమైన జీవితం చెప్పాలి మీది. అండ్ అందరికీ కూడా మా అందరికీ ఆదర్శదాయకం, ఆదర్శప్రాయం. భగవంతుడు మీకు ఇంకా ఆరోగ్యాన్ని, ఇంకా విజయాల్ని అందించాలని, మీ ద్వారా ఇంకా ఎన్నో 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 లక్షల మంది లబ్ధి పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి మా కార్యక్రమానికి విచ్చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ అదిత్య, థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.